జగనన్న అమ్మఒడి అనేది పిల్లలకు సంబంధించింది కాబట్టి నాకు మనసుకు చాలా దగ్గర. ఇది ఇంతకుముందు 15,000 రూపాయలు ఉండేది అమ్మఒడి, 13,000 అక్క చెల్లెమ్మల చేతికి నేరుగా ఇచ్చే పరిస్థితి, మరో 2,000 వాళ్ళ స్కూలు బాగోగుల కోసం ఎస్ఎంఎఫ్ టీఎంఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కింద తల్లులకే ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వాళ్ళ గవర్నమెంట్ బడుల స్కూల్స్ మెయింటెనెన్స్ టాయిలెట్ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు వాళ్ళకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ వారి తరపున ఇచ్చే కార్యక్రమం. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000 పెంచుతా ఉన్నాం. తల్లి చేతికి నేరుగా 15,000 వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు, ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము, ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో 2,000 రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించే హక్కు కల్పిస్తూ మరో 2,000 రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి 17,000 రూపాయలు చేస్తూ తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్ టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలంటే జగన్ హృదయంలో ఉంచారు అని ఆయనకు ఆయన చెప్పుకున్నాడు. సో దాన్ని మరి గతంలో 15,000 ఫస్ట్ ఇయర్ ఇచ్చి ఆ తర్వాత ఆ టాయిలెట్ మెయింటెనెన్స్ ఇంకేదో స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి ఆ టాయిలెట్ సరిగ్గా లేకపోతే వాళ్ళ తల్లులకి టాయిలెట్ చెక్కింగ్ అధికారం కూడా ఇచ్చాట గతంలో, టాయిలెట్లు బాగోలేదండి అని చెప్పి అడగొచ్చట. మరి టాయిలెట్ బాగోకపోతే ఆ 1,000 రూపాయలు ఎగ్గొట్టే హక్కు కూడా మరి తల్లికి ఇవ్వాలి కదా. ఇప్పుడు టాయిలెట్ చెక్కింగ్ అధికారం ఇచ్చి ఏం చేసుకుంటుంది తల్లి? డబ్బులేమో సరే స్కూల్కి ఎలాగ ఇవ్వట్లా, ఆ టాయిలెట్ టెస్ట్ కూడా మనోడు వేసేస్తున్నాడు. కానీ ఈవిడికి హక్కు ఇచ్చాట టాయిలెట్ టెస్టింగ్ హక్కు. రోజు ఏదో తల్లి వెళ్ళి టాయిలెట్ చూసి టాయిలెట్ బాగోలేదండి అని చెప్తే బాగా అడుగుతా. ఏంటో ఎవడ పిచ్చాడు కానమ్మా, ఆ పిచ్చోడు వెళ్ళి నోటు కోసాడు మాట్లాడుతున్నాడు. ఎస్, పిచ్చోడని నేను కన్ఫర్మ్డ్గా చెప్పగలను. దాన్ని ఆ 15,000 2,000 కట్టింగ్ పోను 13,000 ఇస్తున్నాం. ఇప్పుడు 17,000 చేసి అదే 2,000 కట్టింగ్ పెడతా అంట. ఇప్పుడు సగం మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, సగం మంది ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఈ 2,000 కట్టింగు తల్లి వెళ్ళి బాత్రూమ్ చెక్కింగు ప్రభుత్వ పాఠశాలలోనే హక్కిచ్చాడు, ప్రైవేట్ పాఠశాలలకు హక్కు ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే డబ్బులు ఇవ్వట్లా, మనోడు కట్టింగు అక్కడ డబ్బులు ఇవ్వట్లా. అంటే వెరసి ఈ అమ్మఒడి ప్రభుత్వ పాఠశాలకు అయితే 15,000, ఆ ప్రైవేట్ పాఠశాలకు కూడా. సో ఈ 17,000 అనేది ట్రాష్. ఒరిజినల్గా 15,000 ఏదైతే చెప్పాడో 5 ఏళ్ళ క్రితం, ఆ 15,000 ఫస్ట్ ఇయర్, తర్వాత ఇదేదో టైట్ గోదర బాబు అని చెప్పి 2,000 చిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ఈ మలోకం చెప్పిన దానికి కంపారిజన్ చెప్పింది. అమ్మఒడి ఒకే ఒక పిల్ల కానీ పిల్లవాడికి కానీ 15,000 ఇస్తాడు. మినిమం ఇద్దరు పిల్లలు అందరికీ ఉంటున్నారు, జగన్మోహన్ రెడ్డికి కూడా ఉన్నారు, ఇంకా బాబు గారికి ఒకడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, జనరల్గా యావరేజ్ ఇద్దరు ఉంటున్నారు. సో అమ్మఒడికి ఏదో మారుస్తాం కదా మేము, ఏంటి కొత్త డేట్లు? అమ్మకి 100, తల్లికి 100, అలా అమ్మకి 100, అమ్మకి 100. అది మా ప్రభుత్వం తల్లికి 100 ద్వారా ఇద్దరు పిల్లలు ఉంటే 30,000, నలుగురు ఉన్నా కూడా ఇచ్చేస్తారు 60,000. సో మనుషున్న జగన్ ఇచ్చేది 15,000, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది 4 పిల్లలకంటే 60,000, ఇద్దరిని ఎవడైనా కంటాడు కాబట్టి 30,000. అంటే జగన్ కన్నా చంద్రబాబు గారు ఇచ్చేది రెట్టింపు అమ్మఒడి. ఇక ఈ వృద్ధాప్య పింఛన్ మనుషున్న జగన్ ఇచ్చేది 28, 29. చంద్రబాబు నాయుడు గారు
ఈ ఏప్రిల్ నుంచి రేపు జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏప్రిల్ మే ఆ జూన్ది కూడా కలిపి జూన్ నెలలో ఇవ్వబోయేదానికి, సారీ జూలైలో ఇస్తారు, జూన్ 5 తర్వాత కదా ప్రమాణ స్వీకారం. సో ఏప్రిల్ మే జూన్ ఈ మూడు కలిపి జూలైలో ఇవ్వాల్సిన 4,000తో ఈ మూడు కలిపి 7,000 జూలై మాసంలో ప్రతి వృద్ధురాలకి వృద్ధులకి వస్తుంది. అదే జూలైలో మనుషున్న జగన్ ఇచ్చేది 3,000. సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది 7,000. అది తేడా. ఇక పాత స్కీములుగా ఉన్న అంటే 4 ఏళ్ళు ఎత్తేసి అంబేద్కర్ విద్యాదీవన్ని జగన్ అన్న విద్యాదీవన్ చేశాడు. తర్వాత పాత స్కీములకి జగన్ అన్న వసతి దీవెన, జగన్ అన్న విద్యాదీవెన, ఇవన్నీ యాజరీస్గా ఇదివరకు ఉన్నట్టే ఆ సాక్షులు అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటూ 4 విడతలుగా 1 విడత ఎగ్గొట్టుకుంటూ తనకు తాను చిరతలు కొట్టుకుంటూ పొగుడుకుంటూ ముందుకెళ్తాడు. సేమ్ అదే